యుఏఈలో భారతీయ డిగ్రీలకు సమాన గుర్తింపు. ఉద్యోగాల్లో అర్హతలకు సంబంధించి భారత యూనివర్సిటీలు ఇచ్చే డిగ్రీలన్నింటినీ తమ దేశంలోని డిగ్రీలతో సమానంగా పరిగణించాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ప్రభుత్వం నిర్ణయించింది. యుఏఈలో భారత రాయబారి నవదీప్ సింగ్ సూరి యుఏఈ విద్యామంత్రి హుసేన్ బిన్ ఇబ్రహీంను ఇటీవల కలిసి భారతీయుల సమస్యలపై చర్చించారు. భారత యూనివర్సిటీలు ఇచ్చే డిగ్రీలను తమ దేశంలోని డిగ్రీలతో సమానంగా పరిగణిస్తామని యుఏఈ మంత్రి అంగీకరించారని అబుదాబిలోని భారత రాయబారి కార్యాలయం తెలిపింది. నియంత్రణ రేఖ వాణిజ్యం రద్దు. జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మధ్య నడుస్తున్న నియంత్రణ రేఖ వాణిజ్యాన్ని ఏప్రిల్ 19 నుంచి రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ వాణిజ్య మార్గాన్ని కొన్ని అవాంఛనీయ శక్తులు అక్రమ ఆయుధాలు, డ్రగ్స్, నకిలీ కరెన్సీ రవాణాకు వాడుకుంటున్నట్లుగా నివేదికలు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. మూడు లక్షల ప్రపంచ మ్యాపులను ధ్వంసం చేసిన చైనా. చైనా కస్టమ్స్ అధికారులు 3 లక్షల ప్రపంచ పట్టాల మ్యాప్ను ధ్వంసం చేయాలని ఆదేశించారు. వీటిని నెదర్లాండ్స్కు అక్రమంగా ఎగుమతి చేయాలని చూసిన 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీనికి కారణం ఈ ప్రపంచ పటాల్లో అరుణాచల్ ప్రదేశ్ను, తైవాన్లను చైనాలో భాగంగా చూపకపోవడమే. ఈ మ్యాపుల్లో అరుణాచల్ ప్రదేశ్ను భారతదేశంలో భాగంగా, తైవాన్ను ప్రత్యేక దేశంగా చూపించారని చైనా ఆరోపించింది. అరుణాచల్ ప్రదేశ్ను చైనా ఎప్పటి నుంచో దక్షిణ టిబెట్లో భాగంగా చూస్తున్నది. భారత్కు వ్యతిరేకంగా డబ్ల్యూటీఓకు గ్వాటెమాలా. చక్కెర రైతులకు భారత ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని గ్వాటెమాలా ప్రపంచ వాణిజ్య వేదిక డబ్ల్యూటీఓను ఆశ్రయించింది. డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చట్టాల కింద భారత్లో సంప్రదింపులు జరపాలని ఆదేశం కోరింది. ఆక్స్ఫోర్డ్ డిక్షనరీలో చెడ్డీస్ పదం. కొత్త పదాలను చేర్చుకుని విడుదల కానున్న ఆక్స్ఫోర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ఓఈడిలో భారతీయ పదం చెడ్డీస్ లోదుస్తులకి చోటు లభించింది. భారత ఉపఖండం నుంచి ఆక్స్ఫోర్డ్ ఆంగ్ల నిఘంటువులో చేరిన అనేక పదాల్లో ఇదొకటి. బ్రిటిష్ పాలనలోనే అనేక ప్రచురణలను గెజిట్లలోకి చెడ్డీకి చోటు లభించింది. మొజాంబిక్లో భారత నౌకాదళం సేవలు. ఇదాయ్ తుఫాన్కు తీవ్రంగా దెబ్బతిన్న మొజాంబిక్లో భారత నౌకాదళం బృందం తన సేవలను అందించింది. వరదల్లో చిక్కుకున్న మొత్తం 192 మందిని రక్షించింది. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో 1381 మందికి చికిత్స చేసింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇదాయ్ ధాటికి మొజాంబిక్, జింబాబ్వే, మాలావి దెబ్బతిన్న విషయం తెలిసిందే. జేకేఎల్ఎఫ్పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కాశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ నేతృత్వంలోని జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ జేకేఎల్ఎఫ్పై కేంద్ర ప్రభుత్వం మార్చి 22 నిషేధం విధించింది. జేకేఎల్ఎఫ్ అంటే జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్. హింసాత్మక ఘటనలకు, కాశ్మీర్లో వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడటం వల్లనే ఈ చర్య చేపట్టినట్లు ప్రకటించింది. అలాగే 1989 కాశ్మీరీ పండితులను స్వస్థలాల నుంచి వెలగొట్టడానికి వారి దారుణ హత్యలకు జేకేఎల్ఎఫ్ కారణమని ప్రభుత్వం అభిప్రాయపడింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం 1967 సెక్షన్ 3(1) కింద జేకేఎల్ఎఫ్పై ప్రభుత్వం నిషేధం విధించింది. వైమానిక దళంలో చేరిన షీనుక్ హెలికాప్టర్స్. అమెరికాలో తయారైన 4 షీనుక్ CH-47FI హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లను భారత వైమానిక దళం IAF మార్చి 20 ప్రవేశపెట్టారు. వీటిని చండీగఢ్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో వాయుసేనకు అప్పగించారు. వీటిని అమెరికాలోని ఫిలడెల్ఫియాలోని బోయింగ్ కర్మాగారంలో తయారు చేసి విడిభాగాలుగా భారత్కు చేర్చారు. ఇక్కడ వాటిని అసెంబుల్ చేసి వాయుసేనకు అందించారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన హెలికాప్టర్లో షీనుక్ కూడా ఒకటి. ఐఎస్ఎస్లో సూక్ష్మజీవుల గుర్తింపు. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం ఐఎస్ఎస్లో బ్యాక్టీరియా, శీలింద్రం వంటి సూక్ష్మజీవులు ఉన్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. దీంతో అక్కడి వ్యోమగాములు ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐఎస్ఎస్లో భూమిపై ఉండే జిమ్ హాస్పిటల్లో ఉండే అన్ని సూక్ష్మజీవులు ఉన్నట్లు కనుగొన్నారు. అక్కడ కనుగొన్న బ్యాక్టీరియాలో 26% స్టెఫైలోకోకస్, 23% పాంటియా, 11% బ్యాసిల్లస్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భారతీయ నగరాలు వాయు కాలుష్యం.
ఢిల్లీకి సంబంధించిన పర్యావరణ సంస్థ దేశంలోని నగరాల్లో వాయు కాలుష్యం స్థాయిలను అంచనా వేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచంలోని 15 వాయు కాలుష్య కారక నగరాల్లో వారణాసి 3వ స్థానంలో నిలిచింది. వాయు నాణ్యతపై చర్యల ర్యాంకుల్లో 2014-2019 సంవత్సరాల్లో ఢిల్లీ ఈ జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల్లో కాన్పూర్ మొదటి స్థానంలో ఉంది. ఫరీదాబాద్ 2వ స్థానంలో నిలిచింది. గయా మరియు పాట్నా 4, 5 స్థానాల్లో నిలిచాయి. లక్నో 7వ స్థానంలో ఉంది.